విశాఖ ఏజెన్సీలో డయేరియా గిరిజన ప్రజలను వణికిస్తూ ప్రాణాలు తోడేస్తోంది. జీకే వీధి మండలం బోణంగిపల్లెలో డయేరియా ప్రబలి 16 మంది మంచాన పడ్డారు. వారిని హుటాహుటిన చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. అందులో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వీళ్ళంతా మేక కోసుకొని తిన్న తర్వాత ఇలా జరిగిందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవల అనంతరం 15 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యపు పనులు చేపట్టాలని గిరిజనులు వాపోతున్నారు. బోనంగిపల్లి నుంచి 15 మంది వచ్చారు. వాళ్ళు డయేరియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రథమ చికిత్స పొందుతూ స్టేబుల్గా ఉన్నారు. అందులో చంటిపిల్లలు 9 నెలల పాప, ఇంకా 5 సంవత్సరాల పాప కూడా ఉంది. వాళ్ళు కూడా ప్రథమ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు అందరూ.